అది ఒక చిన్న గల్లీ లాంటి 24 మీటర్ల వెడల్పు ఉన్న కెనాల్. ఆ కెనాల్లో క్రూయిస్ షిప్ 6.3 కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించింది. దానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. అడ్వెంచర్ ప్రయాణాలు మర్చిపోలేని కిక్కిస్తాయి. ఊపిరి బిగబట్టుకొని ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న టెన్షన్ మధ్య సాగే జర్నీ చేస్తే ఆ థ్రిల్లే వేరు. ఇలాంటి రికార్డు బ్రేకింగ్ మూమెంట్ గత వారం గ్రీస్లో జరిగింది. అతిపెద్ద క్రూయిస్ షిప్ ఇరుకైన కొరింత్ కెనాల్ నుంచి ప్రయాణించి రికార్డు సృష్టించింది. 24,000 టన్నుల బరువైన క్రూయిస్ షిప్ 1,200 మంది ప్రయాణికులతో 24 మీటర్ల వెడల్పే ఉన్న ఆ కెనాల్లో 6.3 కిలోమీటర్లు నడిచింది. టగ్బోట్ ముందు వెళ్తుంటే క్రూయిస్ షిప్ దాన్ని ఫాలో అయ్యింది. కెనాల్లో షిప్పు వెళ్తుంటే ఓ బిల్డింగ్ కదులుతున్నట్లు కనిపించింది. ఈ రిస్కీ ప్రయాణాన్ని ప్యాసెంజర్లు ఎంజాయ్ చేశారు. రెండు వైపులా ఉన్న రాళ్ల గోడలను టచ్ చేస్తూ ఆనందించారు. ఈ వివరాలను బ్రేమర్ క్రూయిస్ షిప్ సంస్థ ఫ్రెడ్ ఓల్సాన్ తెలిపింది. కొరింతన్ కెనాల్లో తమ బ్రేమర్ క్రూయిస్ లైనర్ షిప్ సక్సెస్ఫుల్గా ప్రయాణించిందని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఫోటోలు వీడియోను షేర్ చేసింది. యూట్యూబ్లో అప్డేట్ చేసిన ఈ వీడియోను 7 లక్షల మంది చూశారు. 171 ఏళ్ల చరిత్ర ఉన్న తమ సంస్థలో ఇదొక అద్భుతమైన మైలురాయి అని సంస్థ తెలిపింది. కొరింత్ కెనాల్ గల్ఫ్ ఆఫ్ కొరింత్, సారోనిక్ గల్ఫ్లను కలుపుతుంది. అలాగే గ్రీస్ మెయిన్ ల్యాండ్ను, ఫెలోఫిసస్ను వేరు చేస్తుంది.